అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణం నుండి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహరం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకురాలు శోభ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం మొండి వైఖరి విననాడి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమ్మె ఈరోజు 11వ రోజు చేరింది. నిన్న మంత్రి గారు మాట్లాడుతూ 60 నుంచి 62 ఏళ్ళు పెంచుతున్నామని చెప్పారు. మళ్ళీ గ్రాడ్యుయేట్లో రిటైర్ అయినప్పుడు 50 వేల నుంచి 100 వేలు దాటిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ వేతనాలు పెంచే సంగతి మాత్రం 3 నెలల తర్వాత చెప్తున్నారు. ప్రభుత్వం ఈసారి వచ్చినప్పుడు చూస్తాము. ఇప్పుడు మాకు తినడానికి ఇప్పుడు తిండి లేకపోతే తర్వాత 3 నెలల తర్వాత మాకు దానికి 60 ఏళ్ళు ఎప్పుడో వచ్చాయి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము ఏం జీతాలు తీసుకొని ఏం తినాలా? అందుకని ప్రభుత్వం వారు మమ్మల్ని ఆలకించి మాకు జీతాలు పెంచాలని చెప్పి కోరుతున్నాము.